ఏ సచివాలయానికైనా కూడా మీరు వెళ్ళి మీ గడప గడప కంప్లీట్ చేసి మీరు రెండు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ వర్క్లు ఆ సచివాలయానికి సంబంధించి మీరు ఏదైతే సజెస్ట్ చేస్తారో 20 లక్షల రూపాయల వరకు ఈ సచివాలయం వరకు మీకు ఆ పరిధి ఉంది. మీరు పోస్ట్ చేయండి. నెలకు ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్కు మీరు కలెక్టర్కు ముందుగానే డబ్బిచ్చేసేయమని చెప్తున్నా. 20 లక్షలు ఇంటూ అని యావరేజ్ మీరు ఒక 7 సచివాలయాలు తిరుగుతారు అని అనుకుంటే కలెక్టర్కు ప్రతి కలెక్టర్కు 7 x 20 లక్షల రూపాయలు ముందే కలెక్టర్కి ఇచ్చేస్తున్నా. సో దట్ మీరు అక్కడికి వెళ్ళి మీరు చెప్పిన వెంటనే నెక్స్ట్ 2-3 డేస్లో ఆడ వర్కులు స్టార్ట్ అయ్యే విధంగా అడుగులు ముందుకు వేయమని చెప్పి కార్యాచరణ చేసేదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన. ఇది ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గడప గడపలో క్వాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవితంలో ఏ అడుగు వేసినా కూడా క్వాలిటీ లేకుండా అడుగు వేస్తే కుప్పకూలిపోతాం. క్వాలిటీతో కూడిన అడుగు వేస్తేనే ఆ అడుగు 10 కాలాల పాటు మనల్ని ఎమ్మెల్యేగా చిరస్థాయిగా నిలబెడతాయి. ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు క్వాలిటీగా మీరు గడప గడప చేసి క్వాలిటీగా మీరు ప్రజలకు చెప్పిన ప్రతి ఆ 2 పనులు గ్రామంలో చేసుకుంటూ వచ్చి దానికి తోడు మనం బటన్ నొక్కే కార్యక్రమం ఏదైతే అన్నీ యాడ్ అవుతాయి అప్పుడు చిరస్థాయిగా ఎమ్మెల్యేగా నిలబడిపోతారు. మంచి ఎమ్మెల్యేగా పేరు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నామనంటే అందరికీ కూడా తెలియజెప్పడం కోసం. దట్ ఇక్కడ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచి కూడా మనం మానిటర్ చేస్తూ ఉన్నాము అనే మెసేజ్ మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి కాబట్టి చెప్తా ఉన్నా. నేను ఒకటే ఒక్కటి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా. కొన్ని లక్షల మంది మన మీద ఆధారపడి ఉన్నారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లక్ష మందికి న్యాయం జరగాలి అనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. అధికారంలోకి మామూలుగా రావడం కాదు, అధికారంలోకి లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగైన రిజల్ట్స్తో అధికారంలోకి రావాలి. ఇది కష్టం కాదని ఇంతకు ముందే నేను చెప్పిన, కుప్పం ఎగ్జాంపుల్గానే ఇచ్చి చెప్పిన. ఆ ఎంపీటీసీలు అయితేనేమి, ఆ ZPTCలు అయితేనేమి, ఆ మున్సిపాలిటీ అయితేనేమి, ఇంతకుముందు సాధించలేనిది ఏ రకంగా ఇప్పుడు సాధించగలిగినామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా బెనిఫిషరీస్ లిస్టు చూస్తే 87% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ హవ్ బెనిఫిటెడ్. 87% ఇళ్లకు బెనిఫిట్ అయింది. మనం చేయాల్సిందల్లా వాళ్ళను గుర్తు చేయడం, జరిగిన మంచిని వాళ్ళకు గుర్తొచ్చేట్టుగా అర్థమయ్యేట్టుగా గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడండి అని చూపిస్తూ వాళ్ళ మనసులో స్థానం సంపాదించే విధంగా అడుగులు వేయడం. ఇది ఈచ్ కాన్స్టిట్యూన్సీ అస్ ఎ యూనిట్ కింద తీసుకుంటే, ఈచ్ గ్రామం అస్ ఎ యూనిట్ కింద తీసుకుంటే ఎందుకు లేం 175కి 175? మనం చేయకపోతే ఎస్ చేయలేదు కాబట్టి ఎలా గెలవగలుగుతుంది. కానీ లిటరల్గా మీరు వెళ్ళి మీరంతకు మీరే లెటర్లు చదువుతున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వాళ్లకు వాళ్ళ పేరుతో ఉన్న లెటర్ చదువుతున్నారు, ప్రతి అక్కను మీరే అడుగుతున్నారు అక్క ఇవన్నీ అందాయా అని చెప్పి. ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా అందాయా అని చెప్తా ఉంది. మరి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా అందాయా అని చెప్తా ఉన్నప్పుడు, గతంలో ఉన్న ప్రభుత్వం ఇవన్నీ చేయనప్పుడు, ఈరోజు మన ప్రభుత్వం ఇంత మంచి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మనసు మాత్రమే ఇక మన వైపును ఉండేట్టుగా గుర్తు చేయాలి. అంతే కదా మనం చేయాల్సింది. అది జరిగింది అని అంటే 175కి 175 ఎందుకు గెలిచలేం, 175కి 175 ఎందుకు గెలిచలేం? గెలుస్తాం. కానీ అది జరగాలి అని అంటే మీరు కష్టపడకపోతే జరగదు, మీరు కష్టపడితేనే అది జరుగుతుంది. నేను చేయగలిగిందంతా నేను చేస్తూ ఉన్నా, బటన్లు నొక్కడం నా బాధ్యత,
నేను బటన్లు నొక్కకపోతే నాదే తప్పు, అప్పుడు ఇంకా మీరంతా చేయగలిగింది ఏమి ఉండదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటని అంటే బటన్లు నేను దేవుడి దయతో నొక్కగలుగుతా ఉన్నాం, దేవుడి దయతో నొక్కినాము కూడా. ఒక వాతావరణము, ఒక ఎన్వైరన్మెంట్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది. ఇక క్రియేట్ అయిన పనిని మీరు ఇంక ముందుకు తీసుకొని పోవాలి. అది ఇంక నేను చేయలేను. మైక్రో లెవెల్లో నేను చేయాల్సింది నేను చేసేసా, చేస్తున్నాను కూడా. ప్రతి నెల క్యాలెండర్ ఇచ్చి ఏమన్నా కానీ ఆ క్యాలెండర్ మిస్ కాకుండా బటన్ నొక్కుతున్నా. ఇక మీరు చేసేది కూడా మీరు చేయకపోతే రిజల్ట్ అనేది రాదు. కాంబినేషన్ ఎఫెక్ట్ ఇది. నేను చేసేది నేను చేయాలా, మీరు చేసేది మీరు చేయాలి, ఇద్దరం చేసేది కలిసికట్టుగా ఒకటైతేనే రిజల్ట్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ రిజల్ట్ అన్నది ఖచ్చితంగా ట్రాన్స్లేట్ అయ్యే పరిస్థితి, వాతావరణం ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగ్గా మనం రిజల్ట్ సాధించే ప్రతి అవకాశం మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉన్నప్పుడు మనం అడుగులు వేయలేకపోతే ఇంకా దాన్ని ఇంకా ఎవ్వరు మనల్ని క్షమించరు, అది మన తప్పే అవుతుంది. ఎంత దుర్మార్గం అంటే తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయలు ఎండలేకి నీళ్ళు వచ్చేవాళ్ళందరికీ ఇచ్చారు, మీరు 2,000 రూపాయలు అనౌన్స్ ఇస్తారు. అది కూడా నేను వస్తున్నానని ఇప్పుడు వేశారంట, కానీ ఇంకా కొంతమంది అంటున్నారు ఇంకా రాలేదంటున్నారు, ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇంకా అంటే మీరు 10,000 ఇవ్వలేరా? నీ బటన్ నొక్కడేంటి? నేను అడుగుతున్నా, నేను నొక్కాను నొక్కాను అంటే ఏం నొక్కుతావు నువ్వు? కనీసం కష్టాల్లో ఉండే ప్రజలకి, సర్వస్వం కోల్పోయిన ప్రజలకి ఒక 10,000 రూపాయలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఉంటే, మనసురాని ప్రభుత్వం ఉంటే ఏమనాలని అడుగుతున్నా. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ అందరికీ అదే ఫెసిలిటీస్ వచ్చేటివి. గోదావరి 2 రాష్ట్రాల్లో పారుతుంది, ఇద్దరికి ఒకటే వరద. అక్కడ 10,000 ఇచ్చి పక్క గ్రామాల్లో, ముంపు గ్రామాల్లో, అందులో కూడా విలీనమైన గ్రామాల్లో మీరు 2,000 రూపాయలు ఇస్తే వాట్ ఈస్ ది సిగ్నల్ యు ఆర్ గివింగ్? వాళ్ళ యొక్క సెంటిమెంట్ మీకు అర్థం కదా? వాళ్ళు మనుషులే కదా. అంటే ఇంక నీకు లెక్క అంటే పడుండాలి వాళ్ళు అక్కడ. లెక్కలేనితనం, ఎవరి కోసం వస్తారనుకోవడం, మాట్లాడితే కేసులు పెడతానడం, ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, అందరికీ 10,000 రూపాయలు తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని నా మొదటి డిమాండ్. అదే మారిగా ఇల్లు పూర్తిగా దెబ్బతింటే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలి. కొత్త ఇంటికి 4,00,000 రూపాయల ఖర్చుతో ఇల్లు కట్టించాలి. అదే మారిగా పాక్షికంగా దెబ్బతింటే 25,000 రూపాయలు ఇవ్వాలి. అరటి తోటలకు 40,000, తమలపాకు తోటలకి ఎకరాకు 50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. వరి హెక్టార్కి 25,000 ఇవ్వాలి. అక్వా మొత్తం అది ఒక పెద్ద ఫారెస్ట్గా తయారైంది, నేను 2 రూపాయలు ఇచ్చాను. ఈయన వచ్చి ఏమన్నాడు? నేను 1.5 రూపాయలకి ఇస్తానని 50 రూపాయలకి ఇచ్చానని గొప్పలు చెప్పాడు యూనిట్కి. ఇప్పుడేం చేశాడు? మళ్ళీ దాన్ని జోన్స్ కింద విభజించి ఆ జోన్లో లేని వాళ్ళందరినీ ఈరోజు 4 రూపాయలు బాధుడే బాధుడు. అంటే ఎక్కడిది ఇవన్నీ? అందుకే నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని, వాళ్ళకి 50,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వాలి. అంతేకాదు మీరు చెప్పిన మాట ప్రకారం 50 రూపాయలకి ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే ఏదైతే 4 రూపాయలు పెంచారో 50 రూపాయలు కంటిన్యూ చేస్తున్నాయి. 2 రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, పార్టీ తీసుకుంటాం, అది చేస్తాం. దీనిపైన వాళ్ళకి సంఘీభావాన్ని తెలియజేస్తూ వాళ్ళ తరపున కూడా పోరాడతాం. ఇంకొక పక్కన మృతుల కుటుంబాలకి, ప్రతి ఒక్క మనిషికి 5,00,000 ఆ రోజు ఇచ్చేవాళ్ళం. మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చాం. ఈరోజు మేము 10,00,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మీరు కూడా చెప్పారు, ఈరోజు మీరు ఇవ్వడం లేదు. వాళ్ళందరికీ 10,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన ఒక్కొక్క ఆవు కానీ గేదెకి కానీ నష్టపరిహారం 40,000 రూపాయలు ఇవ్వాలి. పూర్తిగా ధ్వంసమైనటువంటి పశువుల షెడ్ ఉంటే, 2 పశువులుంటే 1,00,000 రూపాయలు, 4 ఉంటే 1,50,000, 6 ఉంటే
180,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. అయోధ్య లంకలో బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. అదే మరి అప్పనపల్లి పెదపట్నం లంకలో కాజువేలు నిర్మాణం చేయాలి. ఎంత చెత్త ప్రభుత్వం అంటే ఇప్పుడంతా కూడా మీరు చూస్తే స్లూయిస్తున్నాయి. దీనివల్ల నీళ్ళన్నీ వెళ్తాయి సముద్రానికి, సముద్రం నుంచి నీళ్లు రాకుండా అడ్డుకుంటాయి. కానీ ఈరోజు ఏమైంది, మీరు మెయింటెనెన్స్ కూడా చేయకుండా పోయిన దానివల్ల ఇవన్నీ లాక్ అయిపోయి బ్లాక్ అయ్యి సముద్రంలో ఉండే నీళ్లు వెనక్కి వస్తున్నాయి. ఇప్పుడు రివర్స్లో ఇక్కడంతా చూస్తే ఆ నీళ్ళు ఎక్కడొచ్చి వచ్చాయంటే గోదావరి నీళ్లు కాదు, గోదావరి నుంచి ఆ నీళ్లు మళ్ళీ వెనక్కి ఇట్లు వస్తున్నాయి. అంటే ఏమనాలి వెళ్ళి, దానివల్ల అదనపు ముంపు ఎక్కడికెక్కడ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే మొత్తం కరకట్లు ఎవరేసుకున్నారు, గ్రామాలు గ్రామాలు కదిలారు. మేము కానీ కరకట్లు వేసుకోకపోతే ఆ ఊరు దిగితే ఆ ఊరు నుంచి ఇంకొక ఊరు ఇంకొక ఊరు వచ్చి మొత్తం కొట్టుకొని పోతుందనే ఉద్దేశంతో కడాన గోదావరి ఒరిజినల్ గోదావరి పోయి ఈ పాలకొల్లు మొత్తం గోదావరి అయిపోతుందనే భయంతోనే వాళ్ళు మొత్తం నిలబడి వేసుకున్నారు. కానీ భగవంతుడు కరుణించాడు, దానికంటే ఎక్కువ వర్షం రాలేదు. కానీ దానికంటే ఎక్కువ వర్షం వచ్చి కానీ వరద కానీ వచ్చుంటే మొత్తం కొట్టుకుని పోయే పరిస్థితి వచ్చేది, భయంకరమైన పరిస్థితి వచ్చేది. కనీసం ఇసుక బస్తాలు కూడా తేలేకపోయారు. ఎప్పుడన్నా మీరు చూడండి ఎంత భయంకరం అంటే ఒక అతను చెప్తున్నాడు, సార్ నేను నిన్న మొన్న నాకు 2,000 ఇస్తాన్నారు, ఆ డబ్బులు వేయలేదు ఆ లక్ష్యపాడ నుంచి. ఇంకొక పక్కన నన్ను మనుషులు తోలమన్నారు, ఈ పక్క ఆ పక్క డ్రాప్ చేయమన్నారు నా బోట్ నుంచి పడవ నుంచి. నేను చేశాను, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. పోయినసారి మేము పడవల్లో ఇదే మాదిరిగా వరద వస్తే మేము పనులు చేశాం, ఆ డబ్బులు ఇవ్వలేదు. పోయిన సంవత్సరం మేము తిండి పెట్టాం, తిండి పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వలేదు, అందుకే ఈసారి ఎవరు రాలేదు అని చెప్పే పరిస్థితి వచ్చారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ప్రభుత్వం అంటే విశ్వసనీయత లేకుండా చేసే పరిస్థితి వచ్చారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, ఒక విశ్వసనీయత పనిచేయాలి. ఈరోజు రైతాంగం ఉన్నారు, నేను చూశాను ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది రైతులు వ్యవసాయం చేయడం మానేస్తున్నారు. గిట్టుబాటు కానప్పుడు వ్యవసాయం ఎందుకు చేయాలి? కౌలు రైతులు కౌలు చేయడం మానేస్తున్నారు. కౌలు చేస్తే మొత్తం నష్టం వస్తూ ఉంది, నష్టం వచ్చిన తర్వాత ఏమీ లేదు అమ్మడానికి కూడా, మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి. ఈ అప్పులు వాళ్ళ ప్రజలు తట్టుకోలేక నిలిపేశారు, కౌలు నిలిపేశారు. రైతులు వ్యవసాయం చేసే పరిస్థితులు లేరు, అదే మరి క్రాప్ హాలిడేకి పోయే పరిస్థితి వస్తున్నారు. ఇలాంటివి చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఇప్పుడు కూడా మీరు చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రాష్ట్రం మొత్తం ధాన్యం కొనుగోళ్లు చేసిన ధాన్యానికి ఇంకా డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా ఖరీఫ్ వేస్తారండి పంట? పెట్టుబడులు ఎవరిస్తారు వాళ్ళకు? అంటే వాళ్ళ ధాన్యానికి వాళ్ళకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. నిన్నే కేంద్రం మళ్ళీ ఒక హెచ్చరిక చేశారు, మేము కరోనాకు భీమి ఇచ్చాం, మీరు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. మేము డిస్ట్రిబ్యూట్ చేయమని ఇచ్చాం కాబట్టి మీరు చేయలేదు, కాబట్టి మీకు రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు ఆపేస్తామని వాళ్ళు హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. అంటే మీ చేతగానితనం మీ స్వార్థం ఏ విధంగా ముందుకు పోతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు ఈ విధంగా ఉంటే, ఇంత భయంకరంగా ఉంటే సిగ్గు కూడా లేకుండా ప్రభుత్వం గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వమని మనం ఇంటింటికి తిరగాలని ఎమ్మెల్యేస్ని తిరగాలని అంటే బురదలో ఉండే బురదలో చిక్కకపోయిన గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో మాత్రం శ్రద్ధ లేదు, ఓట్ల పైన మాత్రం ఎక్కడ లేని శ్రద్ధ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ నాన్న చనిపోతే మూడేళ్ళు లేకపోతే 4-5 సంవత్సరాలు, ఆ రోజు మీరు చూస్తే ఓదార్పు యాత్ర చేశాడు 4-5 సంవత్సరాలు. ఆ రోజు ఓట్ల కోసరం ఓదార్పు యాత్ర, అదే మాదిరిగా ఓట్ల కోసరం పాదయాత్ర. ఆ రోజు మాత్రం నేను అన్నీ చేస్తాను అని హామీలు ఇవ్వడం, ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి దౌర్జన్యాలు చేయడం కోసరం గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం అసలు బాధితుల్ని గాల్లో బురదలోకి వదిలిపెట్టే పరిస్థితికి వచ్చాడు. చాలా దుర్మార్గం ఇది.